భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంలో అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది కనీసం నోటీసులు కూడా తీసుకోవడం లేదని ముగ్గురు ఎమ్మెల్యేలు ధర్మాసనాన్ని ఆశ్రయించారు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ చేసిన తీరుపై ఇటీవలే ఎమ్మెల్యేలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిరాశ ఎదురైంది శాసనసభ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేసిన వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనానికి భాజపా ఎమ్మెల్యేలు అప్పీల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని జ్యుడీషియల్ రిజిస్టార్ను ఆదేశించింది తాకీదులు చేరేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తూ విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు భాజపా ఎమ్మెల్యేలు వెల్లోకి వెళ్లి సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించారంటూ ముగ్గురిపై అధికారపక్షం వేసింది అసెంబ్లీ సెషన్స్ ముగిసే వరకు భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు రాజాసింగ్ సభకు రాకుండా సస్పెన్షన్ విధించింది అధికారపక్షం తీరును సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు భాజపా ఎమ్మెల్యేల పిటిషన్పై వాదనలు జరిగాయి అనేక ప్రయత్నాలు చేసినా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేకపోయామని హైకోర్టు రిజిస్ట్రీకి తెలిపారు సస్పెన్షన్ తీరు రాజ్యాంగానికి శాసనసభ నియమావళికి విరుద్ధంగా ఉందని భాజపా వాదించారు కనీసం సస్పెన్షన్ ఉత్తర్వులు వీడియో రికార్డింగ్లు ఇవ్వటం లేదన్నారు సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సూచించగా సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది సస్పెన్షన్ ప్రొసీడింగ్స్ వీడియో రికార్డింగ్లను ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది స్పీకర్లు తమ పరిధిని దాటి చర్యలు తీసుకొని సంవత్సరాలకు సంవత్సరాలు సెషన్లకు సెషన్లు సభ్యులను సస్పెండ్ చేసినప్పుడు అది భారత రాజ్యాంగం గౌరవ శాసనసభ్యులకు ఇచ్చినటువంటి హక్కులకు భంగం వాటిల్లా చేస్తుంది కాబట్టి యు కెన్ నాట్ సస్పెండ్ దమ్ ఎట్ లెంత్ రోజు చేయన్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇయ్యి ఆ రోజు కూడా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి సస్పెండ్ చేయండి అంతేగాని సెషన్ సెషన్స్ సంవత్సరాలు సంవత్సరాలు సస్పెండ్ చేయడం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పి పోయిన సంవత్సరంలోనే ఇప్పుడు నడుస్తున్నటువంటి మహారాష్ట్ర ఆగాడి ప్రభుత్వం ఏదైతే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగిన పొరపాటు మీదనే సుప్రీం బెంచ్ ఇస్ లార్డ్షిప్ జస్టిస్ కన్వీల్కర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని కోర్టు చేస్తూ స్పీకర్లను కూడా కోర్టులు విచారించవచ్చు కోర్టు పరిధి లోపల చర్చ జరగవచ్చు అని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారమే మేము ఈ పిటిషన్ మూవ్ చేస్తా ఉన్నాం ప్రజాక్షేత్రంలో పోరాడుతాం న్యాయస్థానాల మీద ఖచ్చితంగా న్యాయం ఈ పోరాటాన్ని తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేయగా భాజపా ఎమ్మెల్యేలు ధర్మాసనాన్ని ఆశ్రయించారు కనీసం నోటీసులు తీసుకోవడం లేదని పేర్కొనగా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు చేర్చాలని ఆదేశించిన హైకోర్టు విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది